కాకినాడ దగ్గర సముద్రంలో మత్స్యకారులకు చెందిన 14 బోట్లు గాలంతయ్యాయి. ప్రతి బోటులో 6 మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మత్స్యకారుల ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ కుంభాభిషేకం వద్ద తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. మత్స్యకారుల కుటుంబీకులను ఏపీ మంత్రి రావెల కిషోరబాబు పరామర్శించారు. చేపల వేటకు వెళ్లి గల్లంతైన వారిని రక్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. ఈ గత మూడు రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షం వల్ల మన వాళ్ళ ఈ పడవలు, ఈ ఫిష్ బోట్స్ కొన్ని ఒక 15 నుంచి 20 వరకు కనిపించట్లేదని చెప్పేసి ఇక్కడ తెలుస్తుంది. మన వాళ్ళు కంప్లైంట్ చేశారు. చూస్తే కూడా కాస్త పరిస్థితి వర్షం ఇదంతా కూడా కొంత ఆందోళనగానే ఉంది. అయితే వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీరేం కంగారు పడాల్సిన పని లేదు, కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల మనకి ఎక్కడున్నారో తెలియటం లేదు. ఇప్పుడు ఓఎన్జీసీ వాళ్ళతో మాట్లాడి, పవన్ హ్యాన్స్ హెలికాప్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏరియల్ సర్వే చేయించి, ఆ ఏరియల్ సర్వే ద్వారా మనకు మిస్ అయినటువంటి ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కనుక్కుని తప్పకుండా మన వాళ్ళకి వాటన్నిటిని కూడా అందజేసే ఏర్పాట్లు చేయడానికి ఇమీడియట్గా మేము రంగంలోకి దిగుతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలా గతంలో కూడా ఈ ప్రాంతం అంతా కూడా వికెట్ చేయమని చెప్పేసి పోర్ట్ వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఇక్కడ నుంచి వీళ్ళని వికెట్ చేయకుండా కాపాడగలిగారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు, కొన్ని జనరేషన్స్ నుంచి వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని వాళ్ళు జీవనాధారంగా ఈ మత్స్య చేపలు పట్టుకునేటువంటి వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. మరబోట్లతో సహాయంతో వాళ్ళ పూర్తి బాధ్యత, వాళ్ళ పూర్తి భద్రత, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే బాధ్యత వాళ్ళకు అన్ని రకాలుగా. కాకినాడ దగ్గర సముద్రంలో మత్స్యకారులకు చెందిన 14 బోట్లు గల్లంతయ్యాయి. ప్రతి బోటులో 6 మత్స్యకారులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలియడంతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి శేష్ కుమార్ అందిస్తారు. శేష్ కుమార్, చెప్పండి, మొత్తం ఎంతమంది మత్స్యకారులు గల్లంతయ్యారు? వీరిని రక్షించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? హరిత, ఇంచుమించుకు ఇప్పటి వరకు సమాచారం అందిన వరకు 20 బోట్ల వరకు మిస్ అయ్యాయి. ఇంచుమించు 100 పైగా మత్స్యకారులు, 100-105 మంది మత్స్యకారులు ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకంటే వీరు చాలా మంది ఈ సముద్రంలోకి, ఎందుకంటే 14 నుంచి జూన్ 15 వరకు కూడా సముద్రంలో వేట నిషేధం ఉంది, చేపల వేట. అయితే 15 తారీఖు వేట నిషేధం ఎత్తివేయడంతో 16 తారీఖు నుంచి మొత్తం ఇంచుమించు తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా మొత్తం ఈ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా వేటకు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే అందులో చాలా మంది వాతావరణం అనుకూలంగా లేదని గుర్తించి కొంతమంది బయటికి రావడం జరిగింది. మెకనైజ్డ్ బోట్లు అయితే మాత్రం కొంచెం దూరం వెళ్ళినప్పటికీ కూడా వారికున్న సమాచారం మేరకు వారు వెనక రావడం జరిగింది. అయితే ఈ మోటార్ బోట్లతో వెళ్ళిన వాళ్ళు ఈ మోటార్లు పనిచేయక చాలా మంది అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. ఇంచుమించు ఇప్పటి వరకు అయితే 100-105 మంది ఉంటారని చెప్పేసి అంచనా వేస్తారు. అయితే ఇంకా పూర్తి సమాచారం అయితే అధికారుల దగ్గర లేదని చెప్పాలి. ఎందుకంటే ఇటు ప్రెసిడెన్స్ కానీ జిల్లా యంత్రాంగం కానీ పూర్తిగా దీని మీద దృష్టి సారించినట్టుగా కూడా కనిపించలేదు. ఎందుకంటే 15-16 తారీఖున వీరందరూ మిస్ అయ్యి సముద్రంలో చిక్కుకున్నప్పటికీ కూడా వారు మత్స్యకారు కుటుంబాలు అధికారులకు వర్తమానం అందించినప్పుడు కూడా స్పందన అయితే మాత్రం లేదని చెప్పాలి. ఎందుకంటే అప్పుడే ఇవాళ 20 తారీఖు వచ్చింది, 4 రోజులుగా వాళ్ళు సముద్రంలో చిక్కుపడి. థ్యాంక్ యూ శేష్ కుమార్.